అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న బాలాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు నేటి నుండి చెక్ పడనుంది. ఈ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్డీపీ నిధుల చేత హెచ్ఎండిఏ ప్రారంభించి మొత్తం సుమారు 4 సంవత్సరాల సమయంలో పూర్తి చేశారు. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని 6 లైన్లలో నిర్మించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ కింద నగరంలో మొత్తం 30,000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ అండర్స్పర్ల నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు. కాగా ఇందులో ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నడుం బిగించారని, అందులో భాగంగానే ఎస్ఆర్డీపీ నిధుల కింద ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఇక నేడు ప్రారంభించిన ఫ్లైఓవర్కు బాబు జగ్జీవన్ రామ్ పేరును పెట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రిబ్బన్ కటింగ్ చేయకుండా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగస్వాములు అయిన కార్మికులను గౌరవించేందుకు గాను గత 4 సంవత్సరాలుగా వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాల చేత రిబ్బన్ కట్ చేయించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్న గౌరవమని వ్యాఖ్యానించారు. మరోవైపు నగరంలో పాట్నీ నుండి తూమ్కుంట వరకు, మరోవైపు సుచిత్ర చౌరస్తా వరకు ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణాలు ఆగాయని తెలిపారు. కేంద్రం నుండి నిర్మాణాలు వచ్చిన వెంటనే సుచిత్రతో పాటు 2 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంది గౌడ్, ఎమ్మెల్యే నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.